తిరుమల ఉదంతంలో సరే ఎవరి వాదనలు అలా నడిచిపోతూనే ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది అసలు విషయాల నుంచి పక్కదో పట్టించే క్రమంలో అసలు నిజాలు పక్కకు వెళ్ళిపోతున్నటువంటి అది నెంబర్ వన్ తిరుమలలో ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం ఏంటి అంటే కొండపులో దర్శనానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఏదైతే బ్రేక్ దర్శనం ఇతర దర్శనానికి వెళ్ళేటటువంటి సందర్భంలో పంచి ధరించాలి లేదంటే కనుక పైజమలాల్చి ధరించాలి ఇది మగవాళ్ళకి అట్లాగే మహిళలకు కూడా సంప్రదాయ దుస్తులు ధరించాలి ఇది నేను ధరించను అంటే దర్శనానికి అనుమతించరు ఆ సంప్రదాయం ప్రకారం ఫాలో అవ్వాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు గొల్లపూళ్ళలో విజయవాడ చొక్కా తీసేసి వెళ్ళాలి ఆ సంప్రదాయం పాటించాలి అట్లాగే అన్యమతస్థులు దర్శనానికి రావద్దని ఎవరు అంటారు వచ్చినప్పుడు విశ్వాసం ఉంది అని చెప్పడం వెంటనే సహజంగా ఇంతకుముందు సార్లు వచ్చారు పదిహేను సార్లు వచ్చారు ఎస్ అప్పుడే పాటించి ఉంటే అసలు వాళ్ళకి గొడవే వచ్చేది కాదు ఒక్కసారి సంతకం పెడితే చాలు వంద సార్లు పెట్టక్కర్లేదు అట్లాగే అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అడగలేదు ఆ టైంలో ప్రభుత్వం కూడా పట్టించుకోలే ఆనాడు అంత సీరియస్గా తీసుకోలే ఇవాళ ఒక ఎజెండా కోసం చేస్తున్నారు అనుకున్నాం దెన్ సంతకం పెడితే తప్పే ఉంది దాంట్లో మళ్ళీ నేను ఇదేమి హిందుత్వం ఇదేమి దేశం ఇదేం సెక్యులరిజం అంటే సెక్యులరిజం అంటే ఇప్పుడు మసీదుకు వెళ్ళి మనం కొబ్బరికాయ కొడతానంటే ఒప్పుకుంటారా లేదా చర్చికి వెళ్ళి వేరే కార్యక్రమం చేస్తానంటే ఒప్పుకుంటారా వాళ్ళ సంప్రదాయం ప్రకారమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరి హిందూ సంప్రదాయం ప్రకారం చెయ్యి తప్పే ఉంది అక్కడ లేదు కదా ఎస్ అక్కడ లేదు ఎందుకని వాళ్ళకి సంబంధించినటువంటి సంప్రదాయంలో అది లేదు వాళ్ళు వేరే మతస్థులని తీసుకుంటారా లేకపోతే వాళ్ళ మత సంప్రదాయాల ప్రకారం వచ్చేటటువంటి కాన్సెప్ట్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మసీదులోకి వెళ్ళి నువ్వు మతం మారని చెప్పి మగాడు ఎవడో లేడు చర్చికి వెళ్ళి నువ్వు మతం మారని చెప్పి అడిగేటటువంటి మగాడు ఎవడో లేడు బట్ దరిద్రం ఏంటంటే హిందూ ఆలయాల్లో ఈ సంప్రదాయం పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి అందరితో పాటు దర్శనానికి వచ్చినట్టు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మతం మారనని చెప్పడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నీ మతానికి కరెక్ట్ కాదని చెప్పి బాధించడం వాదించరు జాగ్రత్తగా మెదళ్ళు చూస్తుంటారు అట్లాంటి సందర్భంలో తీసుకురాబడినటువంటి సంప్రదాయం సంప్రదాయాన్ని పాటిస్తే తప్పేమనుందే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సంప్రదాయాన్ని పాటించడం అనేటటువంటిది బాధ్యత ఆ బాధ్యత విస్మరించినటువంటిది ఇక్కడ కనబడుతున్నటువంటిది ఇప్పటికైనా అది జగన్ చేస్తున్నటువంటిది ఆ విషయంలో అంటే ఏ సీతారామయచూరి గారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈవెన్ సిపిఐ నారాయణ దండం పెట్టుకుని వెళ్ళాడు ఆయన సరే మతంలో ప్రాబ్లం లేదు కాబట్టి వెళ్ళారనుకున్నాను బట్ సిపిఐ నారాయణ అయినా దండం పెట్టుకున్నారు అక్కడ పాయింట్ ఏంటంటే ఆ సంప్రదాయాన్ని అక్కడ పాటిద్దాం అది అందరి మెప్పు పొందేటటువంటి అంశం అలా కాకుండా వాదన ఎస్ వాళ్ళు అన్నారు దెన్ మనం ఏం చేయాలి ఆ టైంలో ఇంకొంచెం ఎస్ నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ఇన్నిసార్లు దర్శనానికి వచ్చాను ఇప్పుడు విశ్వాసం ఉంది ఆపాలని ప్రయత్నించారు నన్ను దేవుడి దగ్గరికి రానియకుండా ఆపాలని ప్రయత్నించారు నేను వచ్చి దండం పెట్టుకున్నాను సంప్రదాయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు నా మతాన్ని ఇక్కడ లాగారు నా మతాన్ని ఇక్కడ ఇబ్బంది పెట్టాలనుకున్నారు సర్వమత సమానత్వం అని చెప్పేటటువంటి వాళ్ళు ఇట్లా చెయ్యొచ్చా అని చెప్పి అడిగితే అది హీరోయిజం ఇక్కడ ఇది విలనిజం కింద చూపెట్టడానికి అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి జగన్ చేసినటువంటిది చారిత్రాత్మకమైనటువంటి తప్పది